కార్తికేయ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మందా వెంకట్రావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల ద్వారా మహాకవి గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. కార్తికేయ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ మరియు మా అను మీడియా వారికి మహాకవి గుర్రం జాషువా గారి 125వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహాకవి గుర్రం జాషువా గారి జన్మస్థలం ఎక్కడ సార్? మహాకవి గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని చాట్రగడ్డపాడు అనేటువంటి గ్రామంలో మరి వారు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం గురువులు ఎవరు? మహాకవి గుర్రం జాషువా గారి తల్లిదండ్రులు మరి గుర్రం వీరయ్య గారు, వారి అమ్మగారి పేరు మందా మరియమ్మ గారు. అయితే వారు వివాహం జరిగిన తర్వాత వినుకొండలోనే ఆయన ఏబిఎం కాంపౌండ్ నందు చదువుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన పెద్ద పెద్ద చదువులకి గుంటూరు అలా వెళ్ళటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మహాకవిగా ఎన్నో కవితలు రాయటానికి పూనుకునేటువంటి ప్రేరణ కలిగింది. మొదటిగా జాషువా గారు అంటారు, పేదరికము మరియు కులతత్వం అనేటువంటి ఈ రెండే రెండు నా గురువులు అని అంటాడు. పేదరికం అనేటువంటిది, కులతత్వం అనేటువంటిది ఆయన జీవితంలో ఎంతగా ప్రభావితం చేశాయో, అవమానించినటువంటి ఆ ప్రజల దగ్గరే సన్మానాలు పొందినటువంటి స్థాయి మహాకవి గుర్రం జాషువా గారిది. ఆయన మొట్టమొదటిసారిగా ఏ కవితను రచించారు, చివరిగా ఏ కవితను రచించారు? ఆయన రుక్మిణి కళ్యాణం నుంచి ప్రారంభించి నా కథ అనేటువంటి దగ్గరకు దాకా ఆయన కవితలు రాయటం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా మరి ఆయన పిరదవసి అని, గబ్బిలమని, శిశువు అని, క్రీస్తు చరిత్రని, ఇలాగా అనేకమైనటువంటి కవితలు ఆయన కలం నుంచి జాలువారినటువంటివి. వాటిల్లో సత్యహరిశ్చంద్ర అనేటువంటిది బాగా ప్రాధాన్యత ప్రాచుర్యంచుకున్నది. ఎందుకు అనంటే సత్యహరిశ్చంద్రలో చివరి ఘట్టమైనటువంటి కాటు సీను అనేటువంటిది ఉంది. ఆ కాటు సీను అనేటువంటి ఆ ఘట్టంలో ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి అనేటువంటిది ఇచ్చోటనే అనేటువంటి పద్యాలు సత్యహరిశ్చంద్ర నాటకాన్నే జీవం పోసాయని అనే అంటంలో ఆశ్చర్యం లేదు. అందులో నాకు ఇష్టమైనటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా వినిపిస్తాను. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మూచిన మంగభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో అని మహాకవి గుర్రం జాషువా గారు ఆయన కవిత నుంచి వచ్చి తర్వాత ఇచ్చోటనే చక్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే నల్ల భూసల సౌరు గంగలు కలసిపోయే అని మరి భూములేను రాజన్యుల చరిత్ర కూడా అంతరించిపోయేటువంటిది. కేవలం ధనికుడైనా, పేదవాడైనా, పెద్దవాడైనా, ఎంత భూస్వామి అయినా కానీ చనిపోయిన తర్వాత ఈ కాటి కాపరులో అక్కడ కలిసి ఉంటారు అనేటువంటి విషయాన్ని ధృవీకరించినటువంటిది మహాకవి గుర్రం జాషువా గారు. అక్కడ అంటాడు కదా, ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. అస్పృశ్యత అంటరానితనం అనేటువంటిది ఇక్కడైతే లేదు అనేటువంటి స్పష్టంగా ఒకీకరించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు.
అంతేకాకుండా మరి కౌలుకు కౌలుకు మధ్యలో ఎన్నో మరి అవమానాలు జరిగినటువంటి సందర్భం కూడా గుర్రం జాష్వా గారు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆయన కులం మాదిగా అనేటువంటి విధానంతోనే ఆయన తండ్రి గారు మరి యాదవ అనేటువంటి విధానంతో ఆయన అంటే ఒక ఎస్సీ కాలనీకి అంటే ఒక అంటరాని కులానికి అంటబడిన వాడుగా ఉండటం జరిగింది. కాబట్టి ఆయన పేదరికాన్ని మరి గురువుగా తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా మరి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు అనేటువంటి మహాకవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మహాకవులు దిగ్గజ కవులు వారు వారు ఇరువురు కూడా ఆయన యొక్క కవితను చూసి నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల విశ్వనరుడు పద్మభూషణ్ అనేటువంటి బిరుదులతో సత్కరించడమే కాకుండా ఆయన ఎడమ కాలుకి గండ పెండీరన్ని ధరించినటువంటి మహాకవి గుర్రం జాష్వా గారు. ఇంకా ఏమన్నా కవితలు ఉన్నాయా సార్? ఆయన శిశువు అనేటువంటిది చక్కగా మరి అందరికీ అందుబాటు అయినటువంటి తెలుగులో భాషలో మరి ఆయన కవిత రాయటం జరిగింది. ఆయన శిశువును గుర్చి ఒక మాట అంటాడు కదా, భాష రాదు ఒట్టి పాలు మాత్రమే తాగు నిదురమోయి లేచి నిలువలేడు ఎవరి రుంగరో గాని ఇతను ఏ దేశమో గాని మొన్న మొన్ననే నిలకు మొలసినాడు అనని ఈయన ఒక పిల్ల వస్తాదులాగా ఒక చిన్న శిశువును గుర్చి ఒక కవితను రాసినటువంటి మహాకవి గుర్రం జాష్వా గారు. సార్, ప్రభుత్వాలు గుర్తించి ఆయనకి సన్మానాలు అట్లాంటివి ఏమైనా చేసినారు? ఈ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ప్రభుత్వాలు గుర్తించి ఒక సభలో వారికి గుర్రం జాష్వా గారికి మరియు విశ్వనాథులు వారికి ఇద్దరికి కూడా సన్మానం చేయటం జరిగింది. విశ్వనాథులు అనంటే మహాకవులు వారు కూడా, అయితే వారిద్దరికీ సన్మానం చేసినటువంటి సందర్భంలో ఒక చోట విశ్వనాథులు వారికి ఈయన గూర్చి ఓ చిన్న కోపం వచ్చింది. ప్రేక్షకులు పోయి అడిగారంట, ఏమండి ప్రభుత్వం వారు గుర్తించారు మీకు గుర్రం జాష్వా గారికి ఒకే సందర్భంలో మీకు ఇచ్చారు కదండి, ఏమిటి ఆయన ఏమో ఇలా అన్నారంటే, ఏమిటంటే ఆ విశ్వనాథులు వారు అంటారట, ప్రభుత్వంకేముందండి ప్రభుత్వం గుర్తించి ఇస్తుంది, గుర్రాన్ని గాడిదని ఒకే చోట కట్టేశారు అని అన్నారట. అనగానే అదే మాట ఆ విలేకరులు వెళ్ళి జాష్వా గారిని అడిగారు, ఏమండి మరి విశ్వనాథులు వారు ఇలా అంటున్నారు ఏంటండి అంటే, నిజమేనండి మంచిదే వారు అన్నది నిజమే, గుర్రాన్ని గాడిదని ఒకే చోట కట్టేశారు, నేనైతే గుర్రాన్నే ఆయన ఎవరో మీరే ఆలోచించుకోండి అని అన్నారట అని అనేక సందర్భాల్లో ఆయన మహాకవిగా గుర్తింపబడినటువంటి ఆయన. అంతేకాకుండా కులమతాలు గీచుకున్న గీతను బట్టి పంజరాన చిక్కుబడన అనేటువంటి ఒక కవిత రాశాడు. ఎందుకంటే ఒక కులంలోనే కూర్చుంటే ఇది కాదు అనేటువంటి విషయాన్ని గమనించి విశ్వనరుడ నేను నాకు తిరుగులేదు అనేటువంటి విషయాన్ని వక్రీకరించి చెప్పినటువంటి మహాకవి గుర్రం జాష్వా గారు. మీరు చెప్పిన వాటిలో ఒక కవిత, ఒక సమయంలో వారు తెనాల నుంచి గిద్దలూరు ప్రయాణం అయ్యేటున్నటువంటి సమయంలో ట్రైన్లో ఆయన కవితలు పద్యాలు పాడుతున్నటువంటి సమయంలో ఆ ప్రయాణికులందరూ చాలామంది బాగా పాడుతున్నారు సార్, ఇంకోటి పాడండి ఇంకోటి పాడండి అనేటువంటి సందర్భం ఒకటి వచ్చింది. ఆ సందర్భంలో చివరికి అన్నీ అయిపోయిన తర్వాత సార్ ఇంతకీ బాగానే ఉంది కానీ మీరు ఏ కులం అని అడగటం జరిగింది. అప్పుడు ఒక పద్యం రాస్తాడు, నా కవిత వధూడి వదనము నెగాదిగా చూసి బహాబహి అన్నటువంటి ప్రేక్షకులు ఏ కులము మీది అని అడిగిన క్వశ్చన్కు బాకున కుమ్మినట్టాయన్ వచించ పార్థివ చంద్ర అనేటువంటి ఒక మాట చెప్పి ఎంత బాధేస్తా ఉంది, వాళ్ళు కులాన్ని ప్రాతినిధ్యం తీసుకున్నారే తప్ప ఒక సంగీతాన్నో లేకపోతే కవితనో ప్రాతినిధ్యంగా తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన నివ్వరించుకొని ఒక మాట అంటారు, గవ్వకు సరిరాని కాకులు మూకలు పలు కాకులు ఏమన్నాను నన్ను వరించిన శారద లేచిపోవునే అన్నాడు. అంటే కవిత ఆయన్ని వరించినటువంటిది, ఈ వరించి నన్ను ప్రేమించి నా దగ్గరే ఉన్నటువంటి ఈ కవిత శారద ఇక లేచిపోద్దా అనేటువంటి ఒక ధైర్యంగా చెప్పగలిగినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం జాష్వా గారు. ముంతాజ్ మహల్ గురించి కవిత గురించి ఒకసారి చెప్పరా సార్? ముంతాజ్ మహల్ అనేటువంటిది మరి రాజు కవి గుర్చినటువంటి సన్నివేశం. అది రాజు మరణించెనొక తార రాలిపోయే కవియు మరణించినొక తార గగనమెక్కే రాజు జీవించ రాతి విగ్రహములయందు కవి జీవించే ప్రజల నాల్కులయందు
అని ముంతాజ్ మహల్లో చక్కగా రాయటం జరిగింది. అలాగే గబ్బిలం అనేటువంటి కవిత అసలు కవితలన్నిటిలో కూడా మంచి ప్రాధాన్యత చాటుకుంది. గబ్బిలం అనేటువంటిది అంటే ఆనాడు శివునికి ఎవరైనా కానీ కొబ్బరికాయ కొట్టి గుళ్ళోకి వెళ్ళి శివుడికి మొక్కుబళ్ళు తీర్చుకునేటట్టుగా ఉండేటువంటి సందర్భం అది. అయితే ఈ పేదలు లేకపోతే దళితులు లేకపోతే మరొక కులం అనేటువంటి విధానాన్ని చూసినటువంటి ఆయన గమనించి, అమ్మ మా బాధలు మా కోరికలు తీర్చాలి అని అంటే మేము గుళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ దాకా వెళ్ళలేకపోతా ఉన్నాం, కాబట్టి మా బాధ ఏదైనా ఉంది అని అంటే ఆ ఉంది అన్నటువంటి బాధని గబ్బెల రూపంలో, ఎందుకు ఈ గబ్బెలన్నైనా ముందుకు రాణిస్తున్నారు తప్ప మనుషులను మాత్రం అక్కడికి రానియట్టలేదు. కనుక గబ్బెలం మీరైనా ఆ శివుడికి ఒక ముక్కన మా గురించి చెప్పమ్మా అని చెప్పటం కోసం రాసినటువంటి కవిత ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం కూడా ఎంతో ప్రాధాన్యత సంచరించుకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులోనే ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వెచ్చించురు కానీ దుఃఖితుపతులైనటువంటి పేదవారికి ఎంగిలి చేత్తో కూడా ఒక మెతుకును విధిల్చరు, ఇదేమి దుర్మార్గము అనేటువంటి విషయాన్ని నేరుగా దేవుడైనటువంటి శివుడికి చెప్పినటువంటి సందర్భం మహాకవి గుర్రం జాషువా గారిది. మహాకవి గుర్రం జాషువా గారి రాజకీయ ప్రవేశం ఉందా? ఆయన రాజకీయ ప్రవేశం ఉందండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అని ముందే అనుకున్నాం. అంతేకాకుండా చాలీ చాలనటువంటి జీతంతో కూడా ఆయన కవితలు, ఆదర్శ భావాలు, పేదరికము, మా యొక్క ప్రజల యొక్క విధానం అనేటువంటి విధానంతో ఆయన నడిచినటువంటి సందర్భం, ఇవన్నీ గమనించినటువంటి ఆనాటి ప్రముఖులు అయినటువంటి వారు శాసనమండలి సభ్యులుగా ఆయన్ని తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయన భార్య చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. అందుకనే అలాంటి ఆయన్ని ఈ రోజున 125వ పుట్టినరోజు సందర్భంగా మన ప్రేక్షకులకు, మన అను మీడియా వారికి, కార్తికేయ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వారికి, వారందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవటం మనం ఎంతో అదృష్టవంతులం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రేక్షకుల దగ్గర నుంచి మనం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.